सतीश
Very happy with the services they provide in the jail. Very neat and clean. And actually, like sir said, that it is not a jail, it is like a hostel only. Appreciate the efforts of the Telangana state as well. And I also appreciate the efforts of the bar members. Although today is a holiday, but they have made efforts to come here and attend the program. And I thank you everyone, media and jail staff. Thank you. And observe 2 minutes of silence and remember the great leader of the nation. స్వాగతం మరియు అదే విధంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడికి చూసినస్ అంటే గిల్టీ ఫీల్ అవుతుంటాను. ఎవరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం గాంధీ గురించి ఇంత గొప్ప చాలా టైం నుంచి మనం చెప్తూనే వస్తున్నాం. అతడు కూడా చాలా రోజులు జైలు లోపల ఉన్నాడు, కానీ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాడు. అంటే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాడు. రోజులు జైళ్ళలో ఉన్నారు, ఒక మంచి ఉద్దేశంతో జైలు లోపలికి వెళ్ళిండు, అక్కడికి వచ్చేసిండు. అయితే మనం ఏ దారిలో వెళ్ళాల్సిన మనం ఉన్నామో ఆ దారి వెళ్ళక చెడు దారిలో వెళ్తున్నప్పుడు మాత్రం జైలుకు రావడం అనేది మంచి పరిణామం అని నేను అనుకుంటాను. రెండోది హాస్పిటల్. జైలు కట్ చేస్తే జైలుకు వచ్చిన వ్యక్తికి జీవితం విలువ తెలుస్తుంది, అదే ఒక హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అవి రెండింటి గురించి అది రెండు ఖచ్చితంగా మనిషికి చాలా అవసరం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎవరు ఇక్కడ హ్యాబిచువల్ అఫెండర్స్ లేరు సార్. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి ఏమాత్రం చట్టం గురించి కానీ చట్టం మనం ఏమైనా మనం ఈరోజు ఉన్న ఇంపార్టెన్స్ గురించి పెద్దలు అందరూ జడ్జర్ గారు అలాగే న్యాయవాదులు చాలా వివరించారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి. ఇందులో వచ్చిన ఖైదీలు వేరు వేరే రీజన్స్ వల్ల రావచ్చు, కానీ ముఖ్యంగా రెండు విషయాలు తీసుకుంటే ఒకటి క్రమశిక్షణ లోపం వల్ల మనకు జైలుకు రావడం జరుగుతుంది, లేకపోతే క్షణికావేశంలో జరిగే ఏదైనా ఒక నేరం చేయడం వల్ల జైలుకి రావడం జరుగుతుంది. జైలుకి వచ్చినాక ఇప్పుడు మన జైలర్ గారు చెప్పినట్టు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మిమ్మల్ని పనిష్ చేసి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం కాదు, బట్ మీలో ప్రవర్తన మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, సమాజంలో మీరు ఎలా బిహేవ్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మీ ప్రవర్తన మార్చడానికి మధ్య జైలు ఉన్నాయి. అది మీరు గమనించాల్సిన విషయము. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మిమ్మల్ని క్రమశిక్షణగా ఉండమని మాత్రమే చెప్తున్నారు ఇక్కడ, లేదా మీతో మీకు ఏదన్నా ఇబ్బందిగా మిమ్మల్ని ఇబ్బంది పరిచేలాగా మీతో ఏ పనులు చేయించలేదు. కాబట్టి నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే నేర ఆరోపణ మీ మీద జరిగిన తర్వాత మీ శిక్షలు అయినా కాకపోయినా జైలు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాధ్యత గల పౌరులుగా మీరు వ్యవహరించాలి సమాజంలో అనేది అర్థిస్తున్నాను. మీరే కాదు మీ తోటి వాళ్ళు లేకపోతే మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఇలాగే జైల్లోకి వస్తే వాళ్ళకి చెప్పండి, ప్రవర్తన మార్చుకునే విధంగా మనల్ని జైలు మౌలు చేస్తుంది, అంతేగాని మనం ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం కాదని గుర్తించాల్సింది అందరినీ కోరుతూ ఈ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన వారికి.